టీడీపీ అధినేత చంద్రబాబు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొన్నారు నిన్న రాత్రి తిరుమలకు చేరుకున్న చంద్రబాబు వరహ స్వామివారిని దర్శించుకున్నారు స్వామివారి దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందజేశారు చంద్రబాబుకు ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు దర్శన అనంతరం ఆలయం వెలుపల చంద్రబాబు మాట్లాడారు తాను శ్రీవారి పాద పద్మాల చెంత పుట్టి అంచెలంచెలుగా ఎదిగాను తెలిపారు కష్టం వచ్చిన ప్రతిసారి స్వామివారిని దర్శించుకుంటా అంటూ చంద్రబాబు చెప్పారు ప్రపంచంలో భారతదేశం అగ్రస్థానంలో ఉండాలని అందరూ తెలుగు జాతి ముందుండాలని ఆయన ఆకాంక్షించారు ప్రజలకు సేవ చేసే శక్తి సామర్థ్యాలు ఇవ్వాలని స్వామివారిని వేడుకున్నానని చంద్రబాబు తెలిపారు సాంప్రదాయ ప్రకారం గవర్నమెంట్ ఆనర్స్ అన్ని కూడా ఇచ్చే సమయంలో అలిపిరి దగ్గర 24 క్లెయిమోర్ మైన్స్ నా మీద బ్లాస్ట్ చేసినప్పుడు సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి ప్రాణ భిక్ష పెట్టాడు అది నా నమ్మకం నా విశ్వాసం అందుకే మొన్న కూడా నాకు కష్టం వచ్చినప్పుడు వెంకటేశ్వర స్వామికి మొక్కున్నాను మొట్టమొదటిసారిగా ఆయన దర్శనం చేసుకున్న తర్వాతనే వేరే కార్యక్రమాలు చేస్తారని చెప్పి ఒప్పుకున్నాను భారతదేశం ప్రపంచంలో అగ్రస్థానంలో ఉండాలనేది అదే మరిగా భారతదేశంలో తెలుగు జాతి ప్రపంచంలోనే నెంబర్ 1 జాతిగా ఉండాలనేది నా ఆకాంక్ష దాని కోసమే ఆయన ఆశీస్సుతోనే పని చేస్తున్నాను అన్ని విషయాలు రాబోయే రోజు నేను మాట్లాడతాను ఏ విధంగా రావాలని విషయాన్ని ఈ రోజు నేను వచ్చింది దేవుని యొక్క కూడా దైవ సంకల్పం ఉండాలి సహకారం ఉండాలి మనం చేసే పనులన్నిటికీ అందుకే ముందు ఇక్కడికి వచ్చాను ఇక్కడ నుంచి ఇంకా 2-3 టెంపుల్స్ గాని మిగిలిన విషయాలను చూసిన తర్వాత నెక్స్ట్ కార్యక్రమాన్ని ఇప్పటికే మామూలుగా ప్రజలకు దూరమై ఉన్నారు మీకు చూస్తే కూడా నిన్న మీరు వచ్చినప్పుడు కూడా ప్రజల్లో వచ్చినటువంటి ఆనందం కూడా ఉంది రాబోయే రోజుల్లో ఎప్పుడెప్పుడు వస్తారా అని కూడా ఉన్నారు మీరు తిరుమల ఎప్పుడు స్వామివారిని ప్రార్థించిన తర్వాత ఏదైనా ప్రారంభిస్తారు ఈ నేపథ్యంలో ఇక్కడి నుంచి ప్రజలకు ఏమన్నా ఒక సంకేతం ఇస్తారు ఎప్పటి నుంచి నేను ఒకటే చెప్తున్నా నేను నా సంకల్పం చాలా స్పష్టం నేను 45 సంవత్సరాలుగా ప్రజల కోసరం ప్రపంచంలో ఉండి కూడా ఎప్పటికప్పుడు అధ్యయనం చేసుకుంటూ అవి భారతదేశంలో ఉండే ప్రజలకు ఉపయోగపడాలి అందులో తెలుగువారు ముందుండాలని నా ఆకాంక్ష అది చేస్తూ వచ్చాను మళ్ళీ రాబోయే రోజుల్లో ఏం చేయాలనేది అన్ని విషయాలు నేను మాట్లాడతాను ఒక ఈ రోజుటికే ప్రపంచంలో భారతీయులకు గుర్తింపు వచ్చింది అందులో తెలుగువారు అగ్రస్థానంలో ఉన్నారు భవిష్యత్తులో నెంబర్ 1 కమ్యూనిటీగా తెలుగు కమ్యూనిటీ ఉండాలని వెంకటేశ్వర స్వామి ఈ రాష్ట్రంలో అయితే నెలకొన్నాడో ఇక్కడ అవతారం ఎత్తాడు అలాంటి రాష్ట్రం నుంచి ఉండే తెలుగు జాతి నేను ఎందుకంటే మొత్తం తెలుగు వారు ఎక్కడన్నా ఒకటే అలాంటి వాళ్ళు ముందు ఉండాలి భారతీయులు కూడా ముందు ఉండాలి ఈ సంకల్పం కోసం పనిచేస్తాం